హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవరి వన్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు కదా. సో ఇప్పటిదాకైతే మనం చాలా నోటిఫికేషన్ అయితే చూసాం కదా. సో ప్రతి నోటిఫికేషన్ మీరు అందరూ అప్లై చేస్తున్నారో లేదనైతే ఒకసారి రివ్యూ చేసుకున్నారనమాట. సో మీరందరూ కూడా మంచిగా అప్లై చేసుకుని మంచిగా జాబ్ సంపాదించుకుంటారని. సో చాలా మంది అయితే రిటన్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యామని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ నుంచి అవన్నీ కూడా నాకు వస్తున్నాయి. అవన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకున్న టైంను బట్టి నేను వాటిని పోస్ట్ చేయలేకపోతున్నాను. సో డెఫినెట్లీ మీకు కూడా వచ్చే ఉంటాయి, ఒకవేళ స్పామ్ లో కూడా చెక్ చేసుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ క్యూఏడి అంటే మనకి క్యూఏడి నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కింద ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫుల్ టైం రోల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కింద మనల్ని అయితే హైర్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇందులో ఉన్న టెక్నాలజీస్ కనుక చూసుకుంటే చాలా సూపర్ ఉన్నాయి. సో దానికన్నా ముందు ఏ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు చేయొచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు చేయొచ్చు, ఎవరైతే బీబీఏ మిగతా బీకామ్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీంట్లో ప్యాకేజ్ విషయానికి వచ్చినప్పటికి అరౌండ్ 5 లాక్ అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ లో 5 LPA అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్ లో. బట్ ఈ నోటిఫికేషన్ లో మనకి ఎటువంటి మెన్షన్ చేయలేదు, బట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 5 LPA అనేది ఎక్స్పెక్టెడ్ కింద మనం అయితే అనుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి టెక్నాలజీస్ ఉండబోతున్నాయి, అసలు ఏం చెప్తారు అనే విషయాల కోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను డిస్కస్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళినట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్ అనమాట క్యూఏడి నుంచి అయితే వచ్చింది. యూ వాట్ యూ విల్ డూ అంటే మనం ఏం చేయబోతున్నాం అంటే టెస్ట్ సో ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. ఎనలైజ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్ క్యూఏడి అప్లికేషన్స్. క్యూఏడికి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్లేట్ హై లెవెల్ బిజినెస్ అనాలిసిస్ ఇంటూ ఫిజికల్ కోడ్, క్రియేట్ అండ్ అప్డేట్ డాక్యుమెంటేషన్, రైట్ యూనిట్ అండ్ సిస్టమ్ టెస్ట్ ప్లాన్స్ స్పెసిఫికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో ఈ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అండ్ లైసెన్స్ వచ్చి ఐటీ బ్యాక్గ్రౌండ్ మీద ఉండాలి. బీఈ వాళ్ళు ఇచ్చు, బీఎస్సీ వాళ్ళు ఇచ్చు, ఐఎస్సీ, ఐటీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ విత్ అప్రోప్రియేట్ ఐటీ సర్టిఫికేషన్. ఓకే, మనకి ఏదైనా ఐటీ సర్టిఫికేట్ ఉంటే మనకి అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. గుడ్ పీసీ స్కిల్స్, నాలెడ్జ్, క్యూఏడి సపోర్ట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అండ్ లాంగ్వేజ్ దట్ ఈస్ జావా, జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్. సో ఎక్స్ఎంఎల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, సో ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్. ఓకే, గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ టెస్ట్ అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అయితే ఉంది కదా. దానికన్నా ముందు మీకు రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే జావా, జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ అనేవి వచ్చినట్లయితే మీకు ఈ పర్టికులర్ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్, క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్కి అయితే మనల్ని అయితే తీసుకువెళ్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇప్పటిదాకా అయితే చూసాం కదా, ప్రతిదీ అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూస్తున్నాం. సో ఇది ముంబై లొకేషన్లో ఉంది, ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో అది నేను ప్రొవైడ్ చేశాను. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది ఉంది కదా, సో క్యూఏడి ఇదేదో ఉంది కదా, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్యూఏడి అనేది ఉంది కదా, ఇక్కడైతే మనం ఒకసారి అయితే చూద్దాము. సో ఇక్కడైతే చూసాం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఈమెయిల్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీ ఫోన్ నెంబర్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. ఎడ్యుకేషన్ మీరు ప్రతి ఎడ్యుకేషన్ పెట్టండి అనమాట, గ్రాడ్యుయేషన్ పెట్టండి, డిప్లొమా పెట్టండి, డిప్లొమా ఆర్ ఇంటర్ కూడా పెట్టండి అనమాట. ఆన్ ద వెబ్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇవ్వండి, రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి, మెసేజ్ టు హైరింగ్ మేనేజర్, ఏదైనా హైరింగ్ మేనేజ్ చెప్పాలనేది దానికోసం మీరు పెట్టండి. తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే, నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా సబ్మిట్ అయితే అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ జాబ్ నుంచి మీకు అప్లై చేసినట్టుగా మీకైతే మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన 15 డేస్లో దీని యొక్క ప్రాసెస్ అనేది మీకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎలా ఉంది నోటిఫికేషన్, మీ అందరికి నచ్చిందా? అండ్ ఆల్సో ఈ రోజు ఈవినింగ్ అయితే సూపర్ వీడియోని అయితే పెట్టబడుతున్నాను. సో దాని గురించి నేను ఇప్పుడే కొంత మ్యాటర్ లీక్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా చూస్తేనే ఆ వీడియో యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఓకేనా, సో మీరందరూ కూడా ఒకవేళ వీలుంటే, నేనైతే ఎటువంటి ఫోర్స్ చేయని చెప్పట్లేదు, ఈ వీడియో కనుక ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్. Yeah.